నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర ఏపీకి సంబంధించినటువంటి సర్వేల రిపోర్ట్స్ ఉన్నాయి సో రిపోర్ట్ల సారాంశం ఏంటి అని అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది సో ఇదన్నీ చేపించుకున్నారా కేంద్రం నుంచి లేకపోతే ఇక్కడున్నటువంటి నాయకులు అధికారులు తీసుకొచ్చి రాజ్నాథ్ సింగ్కి ఇవ్వడం జరిగిందా దీని ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి పైన ఎలా ఉండబోతుంది ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అడగత్తెలో పోగచాకలాగా ఏమైనా అవ్వబోతుందా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకు అంటే కేంద్రం నుంచి సర్వేలు తెప్పించుకోవడం అంతేకాకుండా రీసెంట్గా ఏపీని సందర్శించినటువంటి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి మీరు అన్నట్టు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ గెలిచినా కూడా కేంద్రం నుంచి ఏ పార్టీతోనైనా కనీసం పొత్తు కాకపోయినా సపోర్ట్ కాకపోయినా న్యూట్రల్గా ఉండే పరిస్థితి అయినా ఉండాలి ఆల్రెడీ బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పడదు ఈ రెండింటిలో ప్రత్యామ్నాయం ఏముంది సెంట్రల్లో ఆ రెండిట్లు ఏదో ఒక ప్రభుత్వం వచ్చి తీరుతుంది ఒకవేళ ఈయనది అన్ని తారుమారయ్యి తలకిందులుగా ఏదైనా అటు సూర్యుడు ఇటు ఉదయిస్తే ఒకవేళ ఈయన ప్రభుత్వం వస్తే ఈయన తర్వాత ప్రభుత్వం నడిపించేది ఎట్లా కదా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అయితే బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఆచితూచి అడుగులు వేయడానికి ఇప్పటి నుంచో ప్రణాళికలు రెడీ చేసుకుంటుంది బట్ లోపాయకారంగా కొన్ని చెయ్యి కొన్ని రకాలు చేయకూడదు కూడా చేసింది సర్వేల విషయంలో అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి గతంలో అంటే ఎలా టీడీపీని ఖచ్చితంగా వైపు చేసుకోవాలి లేదా జ కొత్త పార్టీని జనసేన ఎలా కలుపుకోవాలి టీడీపీ గతంలో ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పార్టీయే బట్ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పెషల్ స్టేటస్కి సంబంధించి బీజేపీ వాళ్ళు సరే న్యాయం చేయలేదు అసలు న్యాయమే చేయలేదనే ఉద్దేశంలో సో ఇప్పుడు మరలా వీటన్నింటినీ కలుపుకుపోవాలి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం స్థాపించాలంటే టీడీపీ లాంటి ఒకప్పటి పాత మిత్రుడే బలమైన పార్టీ ఆంధ్రాలో అటువంటి పార్టీని కలుపుకుపోవాలి అనే ఉద్దేశంలో ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగా చాలా సర్వేలు చేయించుకుంది ఇప్పుడు కాదు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు కరీంనగర్ పసుపు బోర్డుకు లాంచింగ్ వచ్చినప్పుడు అంటే తెలంగాణ ఎన్నికలకు ముందే ఆయన వచ్చినప్పుడు కూడా ఒక సర్వే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు తెలంగాణలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది ఎవరితో పొత్తులైతే బాగుంటుందని సో ఈ అంశం మీద ఒక నెల రోజుల కిందట కేంద్ర మరో కేంద్ర మంత్రి అమిత్ షా గారు కూడా ఒక రకమైన సర్వే చేయించుకున్నారు ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా సర్వే చెప్పించుకొని ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పిలిపించి భేటీ అయ్యారని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు చాలా వరకు మన మనకు కూడా మీడియాలో కొన్ని విషయాలు ఇటువంటి విషయాలు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అయితే ఇప్పుడు తాజాగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక సర్వే చేయించుకున్నారట ఎందుకు ఈ మంత్ అంటే అంటే మేబీ రేపు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ కల్లా నరేంద్ర మోడీ గారు విశాఖ వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఈయన విశాఖ విజిట్ చేసేలోపు విశాఖలో పొత్తుల అంశం నుంచి ప్రకటించే అంశం ఉంది కాబట్టి మరొకసారి సర్వేని ఫ్రాంక్గా తెప్పించుకుందాం చేపించుకుందాం అనే ఉద్దేశంలో రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్యకాలంలో దక్షిణాదికి వచ్చినప్పుడు ఎస్పెషలీ ఇటు తెలంగాణ ఆంధ్ర వచ్చినప్పుడు ఎట్లా అని చెప్పి ఆయన కూడా ఒక సర్వే చేయించుకున్నారు బేసిక్గా ఆయన రక్షణ మంత్రి కాబట్టి ఆయనకుండే కొన్ని చా ఛానల్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఆయన కూడా కొన్ని సర్వేలు చేయించుకుంటే అక్కడ కూడా టీడీపీ జనసేన కూటమికే బాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి గడ్డు కాలమే గడ్డు పరిస్థితులు అనేటు కూడా కొన్ని వార్తలు వచ్చాయంట సో దాని మీద కూడా ఇప్పుడు ఆయన ఈ ఈ నివేదిక పొద్దున నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే లోపే ఆయనతో డిస్కస్ చేసి మాట్లాడే విషయంలో కనబడుతుంది ఈలోగా నరేంద్ర మోడీ గారి నుంచి కూడా బాబు గారికి వచ్చినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరొకసారి వెళ్ళిన తర్వాత సి పొత్తు వ్యవహారంలో ఎలాగో ఏంటి అనేది డిక్లేర్ అవుతుంది ఆల్రెడీ నూట పద్దెనిమిది సీట్లు ఎన్నో డిక్లేర్ చేసింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను టీడీపీ జనసేన కూటమి అందులో ఇరవై నాలుగు వీలువి తొంభై నాలుగు వాళ్ళవి ఇంకా యాభై ఏడు ఉన్నాయి ఈ యాభై ఏడులో బీజేపీకి ఇంకెన్ని ఇవ్వచ్చు జనసేనకి ఎన్ని ఇవ్వచ్చు మిగతా అన్ని టీడీపీ ఎన్ని తీసుకోవచ్చు అనేది కూడా ఉంది అలాగే లోక్సభ స్థానాలు కూడా పూర్తి స్థాయిలో ఇంక అనౌన్స్ చేయలేదు మొత్తం తెలంగాణ టీడీపీ జనసేన కలిపి కూడా సో ఆ అంశం మీద కూడా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చింది కేవలం పార్టీలు గెలుస్తాయి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ రాబోతుందనే కాకుండా ఇంకా లోతుగా కూడా వెళ్ళారంట అంటే నియోజకవర్గాల వారిక ఎస్పెషల్లీ లోక్సభ వాళ్ళు అసెంబ్లీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ లోక్సభ నియోజకవర్గాల విషయం మాత్రం ఎంతవరకు టీడీపీ జనసేన మ్యానియా ఉంది ఒకవేళ బీజేపీ పొత్తులో పెట్టుకొని పోటీ చేస్తే కీలకమైన వ్యక్తులకు తప్ప మిగతా ఎవరిని ఇంటర్ఫీర్ చేయకూడదు టీడీపీకి ఎక్కువ అవకాశం ఇచ్చేలాగా కూడా ఆ రిపోర్ట్లో సర్వేలో ఉన్నాయని కూడా విశ్లేషకుల అభిప్రాయం సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీజేపీకి ఒక నాలుగు ఐదు అంతకు మించి ఇవ్వరు అండ్ మీ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి సెంట్రల్లో గవర్నమెంట్ ముఖ్యం కాబట్టి లోక్సభ స్థానాల మీదే కాన్సన్ట్రేషన్ ఉంది వాళ్ళు ఇరవై ఐదు స్థానాలకి గాను ఒక ఐదు స్థానాలైనా అడగాలను చూస్తున్నారు తప్ప అసెంబ్లీ స్థానాల నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి నామకే వాస్తే ఎన్నో ఒక నాలుగైదు సీట్లు ఇస్తే సరిపోతుందేమో కానీ లోక్సభ స్థానాల మీద ఎక్కువగా పట్టు బిగించే అవకాశం కనిపిస్తోంది బీజేపీ అందుకోసమే విడతల వారీగా అమిత్ షా గారు ఒకసారి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒకసారి అలాగే ఇప్పుడు లేటెస్ట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఒకసారి వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ టీములతో సర్వేలు కూడా చేయించుకుంటున్నారు వాళ్ళు గా కూడా చేయించుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించిన కొన్ని రకాల సంస్థలతో కూడా ఇంటర్నల్గా చేపించుకుంటున్నారని వార్తలు ఉన్నాయి సో వాళ్ళు చెప్పేది గా కూడా ప్రజల పల్స్ కూడా అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఏంటంటే పథకాలు ఒక్కటే కాన్సన్ట్రేట్ చేశారు మిగతా ఏవి కూడా చేయలేదు ఆయన ఏవైతే బీజేపీ సెంట్రల్ ప్రభు గవర్నమెంట్ మెడలు ఉంచి మరి అన్ని తెప్పిస్తానన్నారో అవి ఏవి వర్కౌట్ అవ్వలేదు అండ్ ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరి వాళ్ళకి సంబంధించినవన్నీ బయటకు చెప్తున్నారు వాళ్ళు అలా చేయలేపారు ఇలా చేయలేపారు అందులో వైఫల్యం అయ్యారు ఇందులో వైఫల్యం అయ్యారు సో అన్ని రకాలుగా ఉద్యోగు కొత్త ఉద్యోగాలు తీయడంలో కానీ స్పెషల్ ప్యాకేజ్లు స్పెషల్ స్టేటస్లు ప్రాజెక్టులు కంపెనీసు డెవలప్మెంటు రోడ్స్ అట్లీస్ట్ రోడ్స్ అలా కాకుండా సొంత పార్టీలో పంచాయతీ సర్పంచ్లు కూడా యాంటీ అయిపోతున్నారు వాళ్ళకి మినిమం గ్రామ స్థాయిలో కల్పించాల్సినవి ఎందుకంటే గ్రామాలకు ఎక్కువగా రోడ్లు అనేది ఉండదు రూరల్ ఏరియాకి రోడ్స్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది సిటీలోనూ మున్సిపాలిటీ లెవెల్లోనూ ఏ బి సెంట్రల్లోనూ బాగానే ఉంటుంది తప్ప గ్రామాల్లోకి ఉండదు అటువంటి గ్రామాలు వాళ్ళకు వాళ్ళుగా ఏదో మన పని మనం చేసుకుందాము కొద్దిగా వాళ్ళొక ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ నిధులు మంజూరు చేసినా మిగతా ఫిఫ్టీ గ్రామస్తులు స దాన్ని ఏమంటారు శ్రమ చే శ్రమదానం చేసేనా చేపించుకుందా ఉన్నా కూడా ఫండ్స్ ఇవ్వట్లేదంట సో ఎక్కడి గ్రామాలు అక్కడే అలాగే ఉండిపోయాయి మిగతా వచ్చేవి కూడా ఈ రేషన్ ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినవి ఇంక వీళ్ళు చేసేది ఏముంది అన్నట్టుగా ప్రతి వర్గం వాళ్ళు కూడా వెక్స్ అయిపోవడం వీళ్ళు సర్వేలు ఇవన్నీ తేలడం కూడా ఒక విధంగా టీడీపీ జనసేనకి అది ప్లస్ ఏ సో ఆ ప్లస్నే ఇప్పుడు సర్వేలో కూడా అవే చెప్తున్నాయి కేంద్ర మంత్రుల సర్వే కూడా అదే తేలింది కాబట్టి రేపో మాపో పొత్తు కన్ఫర్మ్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ కేంద్ర మంత్రులు సూచనల మేరకు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అన్నమాట అవును సో కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సర్వే రిపోర్ట్లు తెచ్చుకోవడం సో దాని రిజల్ట్ బట్టి వాళ్ళు ఫర్దర్గా ఎలాగా ప్లాన్ చేసుకోవాలి ఎలా ముందు అడుగు వేయాలనేటువంటి దాంట్లోనే ప్లాన్ చేసుకుంటున్నారంటే తెలుస్తుంది సో కేంద్రం పెద్దలందరూ ఎటువైపు వెళ్తారని వేయి చూద్దాం అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫ్యాండ్ వాల్పించగదే గారు థ్యాంక్ యూ అండి